ఆనపర్తి మాజీ ఎమ్మెల్యే తాజా ఎమ్మెల్యే ఒకరికొకరు అవినీతి ఆరోపణలు చేసుకుని బెక్కవోలు ఆలయంలో గణపతి ఎదుట సత్య ప్రమాణాలు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. ఇద్దరికి నిజాయితీ దమ్ము ఉంటే సిబిఐ దర్యాప్తు తమకు తాముగా చేయించుకునేలా ప్రభుత్వానికి లేఖలు రాయాలని డిమాండ్ చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న బెక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో సత్య ప్రమాణాలు చేయడంపై ఆయన మండిపడ్డారు. రాజకీయపరమైన సవాళ్లతో కూడిన ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఆలయ ఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రతి ఒక్కరూ దేవాదాయ శాఖకు చెందిన ఆలయాలను సత్య ప్రమాణాలకు వినియోగించుకునే పరిస్థితి ఏర్పడుతుందని దోసర్లపూడి రమణరాజు మండిపడ్డారు. అనపర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పూర్వ ప్రస్తుత ఎమ్మెల్యేలు ఇరువురు కూడా రాజకీయ అవినీతి ఆరోపణలు నువ్వు చేశావంటే నువ్వు చేశావని నిందించుకుంటూ ఈ రోజున స్వయంభూ బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో వీళ్ళ ప్రమాణాలకి వేదికగా చేయడం, ఆ స్వయంభూ విగ్రహం రెండు చేతులు ఉంచి వీళ్ళ అవినీతి ఆరోపణలన్నీ కూడా అక్కడ ఆరోపణలు చేయడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. ప్రభుత్వ దేవాలయాల్లో ఇటువంటి ఆధ్యాత్మికేతర విషయాల్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది మంచి విధానం కాదు. మరి పోలీసు యంత్రాంగం వారు జిల్లా కలెక్టరేట్ దగ్గర ఒక సామాన్యుడు ఒక తనకి జరిగినటువంటి ఇబ్బందుల మీద కానీ సమాజంలో జరుగుతున్నటువంటి అవస్థల మీద కానీ ఒక నిరసన దీక్ష చేయాలన్నా ముందస్తుగా పోలీసు పర్మిషన్ ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేసినటువంటి పోలీసు యంత్రాంగం వారు ఇంత బాహటంగా జరుగుతూ ఉంటే ఎందుకు దీనిని మౌనంగా చూస్తూ ఉండిపోయారనేటువంటిది ఆలోచించాల్సినటువంటి విషయం. అదేవిధంగా అనపర్తి ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఇరువురు కూడా ఏ పార్టీకి చెందినవారైనా మీరు నీతి గురించి అవినీతుల గురించి పరస్పరం మాట్లాడుకుంటూ ఉన్నారు కాబట్టి నీతి ఎక్కడుంది అవినీతి ఎక్కడుంది ఈ అవినీతి చిట్టా బయటపడాలి అంటే ఈ రకమైన కార్యక్రమాలు కాదు. మీరు ఇరువురు కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ దర్యాప్తు నిర్వహించాలని చెప్పి లేఖలు పెట్టండి. దానితో పాటుగా ఈ సిబిఐ విచారణకు అయ్యేటువంటి ఖర్చు ప్రభుత్వం మీద భారం కాకుండా ఆ అయ్యేటువంటి వ్యయ ఖర్చులన్నీ కూడా ఇరువురు కూడా సగం సగంగా భరిస్తామని చెప్పి మీరు లేఖలు వ్రాసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు సబ్మిట్ చేసి నీతి అవినీతుల గురించి విచారణ చేపట్టండి. అంతే తప్ప ఆధ్యాత్మిక దేవాలయాల్ని ఆధ్యాత్మికేతర కార్యక్రమాలతోటి చట్టసభల్లో పూర్వం కానీ ప్రస్తుతం కానీ సభ్యులుగా మీరు అందరికీ చెప్పాల్సినటువంటి వారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి రావడం అనేటువంటిది మాకందరికీ కూడా చాలా బాధగా ఉంది. దేవాదాయ శాఖలో దీనికి కారకులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలా. ఆ యొక్క బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయ ఈవోని సస్పెండ్ చేయడం ద్వారా ఇటువంటి కార్యక్రమాలు మరే దేవాలయంలో కూడా జరగకుండా ఉండడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ముందడుగు వేయాలని చెప్పి ఆధ్యాత్మికవాదులందరూ కూడా కోరుకుంటున్నారు.